నీలాగ అమాయకుల్ని ముందుకు పెట్టుకొని విట్ స్టార్ అనే పేరుతో ఆ రోజు మీరు చేసిన అరాచకాన్ని ధర్మానం చూడకపోలేదు. ధర్మానం చూసింది, ఈ రోజుకి అవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి. అమాయకుల్ని చంపడం, అమాయకుల్ని అడ్డం పెట్టుకుని అమాయకుల్ని చంపిన పరిస్థితి. ఈ పద్ధతిలో నువ్వు పోతే మళ్ళీ ఆ రోజు పుట్టాల్సి వస్తుందేమో అది చెప్పుకునే కూడా సార్ గారు. ఈరోజు నువ్వు అక్కడెక్కడో రాప్తాల్లో అంతే వీటికి వచ్చి పడినారంటున్నావు. ఈరోజు ప్రజల తీర్పు, దాన్ని గౌరవిస్తాం, శిరసావరిస్తాం, దాన్ని మార్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం, కొట్లాడతాం. మా తప్పులు ఉంటే మార్చడానికి ప్రయత్నం, అది ప్రజల తీర్పు, దానికి అంత విలువ ఉంటుంది. దాన్ని వదిలేసి తన్నారంటే నీ ధర్మంలో తంతే నువ్వు వేటికి పోయినావు. మూడేళ్లు కనపడకుండా పోయినావే ధర్మారంలో తంతే మూడేళ్లు కనపడకుండా పోయినావు. ఈరోజు ధర్మారంలో సునీతమ్మ మినిస్టర్ అయిన తర్వాత ధర్మారం రాలేదనే మాట నువ్వు మాట్లాడుతావు. నీలాంటి వాళ్ళతో రాజకీయం చేయడానికి సునీతమ్మతో పని ఉందా? నేను సరిపోతాను నీకు. ఆమె వచ్చి అంత సీనియర్ వచ్చి మీతో రాజకీయాలు చేయాల్సినంత అవసరమూ లేదు. నేను చాలు నీకు, సునీతమ్మ వచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మరి దాంతో పాటు ఈరోజు నువ్వు మాట్లాడే దాంట్లో ఈరోజు మేము మా నాన్న ఎమ్మెల్యే అయ్యాడు, సారీ మా నాన్న ఎమ్మెల్యే అయ్యాడు, మా నాన్న ఎమ్మెల్యే అయినాడు కాబట్టి ఇది నా వృత్తిగా నేను పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నాననే మాట నువ్వు మాట్లాడతాను. మీ నాయన ఎమ్మెల్యే ఎవరు పుణ్యానైనాడు అనే విషయం కూడా ధర్మారం ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు చాలా మంది తెలుసు. అంతెందుకై ఆ రోజు నన్ను అరిచి రాజకీయాలు కూడా అర్థం చేసుకోలేని వయసు ఏమనేది మీ చిన్న ఆయన నాకు చెప్తాడు. పోయి తాడిపత్రి పోయి పెద్దారని అడిగితే ఆయన చెప్తాడు ఎవడు పుణ్యాన్ని గెలిచినామని. తాడిపత్రిలో మీరు నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి 2004లో. ఆ రోజు పరిటాల రవీంద్ర ఉన్నాడు కాబట్టి మీరు నామినేషన్ వేయగలిగారు. ఈరోజు దివాకర్ రెడ్డి పార్టీ లేక వస్తాడు, మీరు ఆ రోజు ఏం చేస్తానారో అనే మాట నువ్వు మాట్లాడతాను. మా పార్టీల విషయం మాట్లాడడానికి లేదు, అది పార్టీ డెసిషన్. పార్టీ గెలవాలన్నప్పుడు తీసుకునే మేము తీసుకునే డెసిషన్. ఈరోజు పార్టీ గెలవాలనే దాని మీద, అక్కడ ప్రజలకు మేలు జరగాలి, తెలుగుదేశం వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే దాని మీద ఆ రోజు దివాకర్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. నా గురించి మాట్లాడడం పక్కన పెట్టు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంతకుముందు మీ నాన్న మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాన్న చనిపోతే తెలుగుదేశం కండువ కప్పుకొని, తెలుగుదేశం జెండా మీద కప్పుకునే ఆ రోజు మీ నాన్న కార్యక్రమాలు ముందుకు జరిపింది. ఆ రోజు నువ్వు ఎవరైతే చంపారో చంపారంటున్నావో అని మాట్లాడావో వాళ్ళు ఈరోజు ఏ పార్టీలో ఉన్నారు. మన అదే దివాకర్ రెడ్డి మమ్మల్ని చంపాడు మా ప్రత్యర్థి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే, ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా పోయినావు? పదవి కావాలా కునికేసి రాజీ అవుతావా అంటే పదవే కావాలి కునికేసి రాజీ అవుతానని చెప్పి ఎమ్మెల్యే ఉన్నా సాక్ష్యం చెప్పడానికి నువ్వు మీ నాన్న మర్డర్ కేసుకి సాక్ష్యం చెప్పలేకపోయినావే నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ. దివాకర్ రెడ్డిని పార్టీలోకి ఎట్లా తీసుకున్నారు, ఇంకోరిని ఎట్లా తీసుకున్నారు, ఎవడ నువ్వు మాట్లాడేది మా పార్టీ గురించి? మా పార్టీలో మా ఇష్టమైన డెసిషన్ తీసుకుంటాం. నీ క్యారెక్టర్ ఏంటనేది చూసుకో. మీ నాన్న కూని కేసు నువ్వు సాక్షి చెప్పలేకపోయినావంటే నీది అసలు నీదేందనేది చూసుకో. నా చరిత్ర నా దేవతలు చూడంటావు, నీ చరిత్ర ఎంత హీనంగా ఉందనే విషయాన్ని కూడా నువ్వు దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మాట మాట్లాడినా వెనకలు ఏం జరుగుతుంది, ఏటి పరిస్థితి అనేదాన్ని నీ వెనక నీ చరిత్ర చూసుకొని నువ్వు మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడే తరగతి పద్ధతి కాదు. ఈరోజు ధర్మవరంలో నీలాంటి వాళ్ళు స్టేజ్లు ఎక్కి ఇంత వల్గర్ గా అవలేకపోతే తీయగలుగుతున్నారు, ఆ మాత్రం స్వేచ్ఛ నీకుందంటే కేవలం ఆ రోజు పైటాల రవీంద్ర గారు పెట్టిన భిక్ష. నీలాంటి వాళ్ళకి కానీ నాలాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు ధర్మవరంలో అంటే, స్వేచ్ఛగా ధర్మవరంలో ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకోగలుగుతున్నారంటే, ఎక్కడ దేశానికి ఖండాంతరాలు దాటిపోయి ఈరోజు బిజినెస్ చేసుకోగలుగుతున్నారంటే అది ఆ రోజు పైటాల రవీంద్ర గారు చేసిన కృషి అనే విషయాన్ని కూడా నువ్వు మర్చిపోవద్దు. ఆ కృషి అంతా పక్కన పెట్టి ఈరోజు చాలా మంది నువ్వు నీ చుట్టుపక్కల లంపెట్ సెక్షన్ అంతా ముందరికి వచ్చి ఈరోజు ధర్మవాణాన్ని ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఏదో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్నా, ఏవో కష్టపడి భూములు ఏదో అట్లా సంపాదించుకొని ఆస్తులు కూడగట్టుకోవాలన్నా ఈరోజు భయపడే పరిస్థితి. ధర్మవరంలో కొనిపోయి ఆనంద్పూర్లోనో కొనొచ్చు, హిందూపూర్లోనో కొనొచ్చు, పోయి బెంగళూరు కొనొచ్చు, లేదంటే హైదరాబాద్ కొనొచ్చు, ధర్మవరంలో కొంటే మాత్రమే మన భూములకి సేఫ్టీ ఉండదు,
అనే విషయాన్ని కూడా నువ్వు చేసే పనుల నుంచి జనమన ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ప్రజలు నీకు అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇదే ప్రజాయకంలో మాట్లాడదాం మనం. నువ్వు పింఛన్ వీక్ తావా లేకపోతే ఇంకోటి చేస్తావా ఏం చేస్తావా అనే విషయాల్ని ఇదే మీడియా ముందు నువ్వు ఫేస్బుక్ లో కాదు ఇదే మీడియా ముందు నిన్నే క్వశ్చన్ చేస్తాము. క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు పింఛన్ వీక్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు చేసిన కార్డు వీక్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని గుడ్ మార్నింగ్ అని చెప్పి మళ్ళీ పొద్దున్న లేచి సమాధానం ఏమని చెప్తాను రోడ్ల మీద పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. రోడ్ల మీద పడేటట్టుంటే ప్రజలకు ఏదైనా మంచి జరిగేటట్టుంటే పడండి. దాంట్లోనూ ఈరోజు నువ్వు గుడ్ మార్నింగ్ చేసినావు ఎక్కడ నిన్నటించి తిరుగుతానా మేము ధర్మవరంలో ఎక్కడే గాని ఏ రోడ్లు గాని కాలువలు గాని స్ట్రీట్ లైట్ గాని ఎక్కడ మారిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు. ధర్మవరం ముందెలా ఉంది ఇప్పుడు అలా ఉంది అంతకు ముందు ఎలా ఉందో ఈ రోజు పరిస్థితి అదే కదా. కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ లో వేసిన రోడ్లు అప్పుడు వేసిన కాలువలే తప్ప కొత్తగా తయారైనవి ఏమీ లేవు. కాబట్టి నువ్వు ఫస్ట్ ధర్మవరాన్ని అభివృద్ధి చేయడానికి చూడు. ధర్మవరంలో ముందు నీ చేతులు ఎట్టు నిందంటే నువ్వు ఇంటర్వ్యూలో నువ్వే మాట్లాడే పరిస్థితి. పుట్టూరు ఎన్నూరు మేము దుకోని వచ్చినా ధర్మవరం మమ్మల్ని బయటకు వేయలేదు. ధర్మవరంకి ఎన్ని చేసినా ఇంతే అనే మాట నువ్వు డైరెక్ట్ గా నువ్వు ప్రెస్ లో మాట్లాడిన పరిస్థితి ఇంటర్వ్యూల్లో. నువ్వు ఊరికే ఆడ గుద్దుకున్నట్టు ఇక్కడ గుద్దుకుంటానంటే పని జరగదు. ఇక్కడ ఏదన్నా ప్రజలకు మేలు చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే మేలు జరుగుతుంది. కాబట్టి ఏ విషయమైనా సరే నువ్వు దీన్ని కరెక్ట్ గా పద్ధతుల్లో చేసుకుంటే కరెక్ట్ గా ఉంటది. ఈరోజు అందరినీ బెదిరించినట్టుగా క్యాండిడేట్ని బెదిరించి నామినేషన్ లేనేమో అనే విషయాన్ని మన ధర్మవరం లాస్ట్ సంవత్సరం చూసింది. నువ్వు గెలిచి నా సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లో ఉన్నాయనుకుంటే కరెక్ట్ గా నువ్వు దాన్ని నమ్మేటట్టుంటే దాని నుంచి ప్రజలు నీకు ఓట్లు వేస్తారు అనే నమ్మకం నీకుంటే ఆ రోజు నామినేషన్ చేయించాల్సిన అవసరం లేదు. లేకుంటే స్క్రూటినీల్లో అనవసరంగా స్క్రూటినీల్లో దగ్గర 5 వార్డులు 6 వార్డులని ఈరోజు నువ్వు పోగొట్టిన పరిస్థితి అధికారులను అడ్డం పెట్టుకుని మరి దాంతో పాటు ఇన్ని బెదిరింపులు దిగాల్సిన అవసరం లేదు. నువ్వు కరెక్ట్ గా ఉంటే నీ సంక్షేమ పథకాలు పనిచేస్తా అంటే నీ గవర్నమెంట్ మీద నమ్మకం ప్రజలకు ఉంటే నువ్వు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. కానీ ఇవన్నీ చేసినావు కానీ ఇవన్నిటికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు నీ టీం ఎవరైతే ఉన్నారో 2 ఏళ్ళలాగానే చూపిస్తాం మేము కూడా ఎక్కడుంటున్నా. ఇదే కౌన్సిలర్లు మళ్ళీ ఇదే ఆఫీస్ చుట్టూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడుతుంది. దాన్ని కూడా మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ప్రజల్ని బెదిరియడమో ప్రచారాన్ని తిరిగినారని చెప్పి ఇళ్ళు 5 మంది 6 మంది ఆడవాళ్ళని బెదిరియడం కాదయ్యా. ఇట్లాంటివే నెక్స్ట్ ఇదే పద్ధతే బాగా కంటిన్యూ చేయండి. 2 రోజులు 2 ఏళ్ల తర్వాత మీరు ఇదే బిర్రగా ఉంటే మీరు మొగోళ్ళని మేము ఒప్పుకుంటాము. ఆ రోజు పరిస్థితి కూడా భరించడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు చేసే ప్రతి పనికి ఆ రోజు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఈరోజు నిలబడిన కౌన్సిలర్ల వరకు ఎమ్మెల్యే ఆడదంతే ఇటుకు వచ్చినా వీళ్ళదంతే నువ్వు యా ఊరికి పోతావో గుర్తుపెట్టు. వెంకరామ్ రెడ్డి గారు ఈ గుర్రాలు కూడా వదలాల్సి వస్తుంది. నువ్వు నీది నిన్ను కొల్ల కొట్టడం మొదలు పెడితే ఫస్ట్ నీ గుర్రాలు కొట్టని కొల్ల కొట్టి ప్రజలకు పంచే మేము మొదలు పెడతాము నీ మీద యుద్ధం. నువ్వు పాస్పోర్ట్లు వీసాలు రెడీ పెట్టుకోండు. తంతే మేము ధర్మారానికి వచ్చినాము తంతే ఈ అవకాశాన్ని ఇవ్వవలసి వస్తుందో కూడా నువ్వు కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఉంటే ప్లాన్ ఇప్పుడే చేసుకో. నువ్వు అప్పుడప్పుడు కంటే చాలా ఇబ్బంది పడతావేమో. ముందుసారి ఎమ్మెల్యే అంటే హైదరాబాద్ పోయి చేరినాం ఈసారి మేము అంతా దేశం వస్తుంది పరిస్థితి. సో మాటలు మాట్లాడేది పక్కన పెట్టి చేతల్లో ధర్మవరం ప్రజలకు గాని ధర్మవారానికి గాని ఏదైనా అభివృద్ధి చేయడానికి నువ్వు ఆలోచన. ఇట్లా పిచ్చి మాటలు తిక్క కూతులు కూసుకుంటా వల్గర మాటలు మాట్లాడుకుంటా జనాల్ని బెదిరించుకుంటా అవి వీకేస్తాం ఇవి వీకేస్తాం అని చెప్పి బెదిరించుకుంటా ఎలక్షన్కి పోవాలని ఆలోచన చేయవు. చేతనైతే జనాలు ఎక్కడ మాట్లాడు కాలు పట్టుకుంటా కడుపులు పట్టుకుంటావో నేను న్యాయం చేయగలుగుతానని ఒక నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకోగానే ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ పడుతుంది.